ఇండియా మొత్తం భయపడుతోంది, ప్రపంచం మొత్తం భయపడుతోంది. ప్రధానంగా ప్రపంచ దేశాలలో ఇండియాతో పోల్చితే మిగిలిన దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే మన దేశంలో తీసుకున్న నిర్ణయాల కారణం ఇప్పటికీ చాలామంది ప్రభుత్వాలు నిందిస్తున్నారు, చాలా ఆలస్యం చేశారంటున్నారు. ముందే గనక అంతర్జాతీయ విమానాలను ఆపేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల ఎవరికి నచ్చిన పోస్టింగ్లు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఆ విషయంలో తప్పు జరిగింది అని అనుకుందాం, ఆ విషయంలో తప్పిదం చేశారే ఆలస్యం అయ్యింది అని అనుకుందాం. కానీ ఇప్పటి వరకు దేశంలో మొత్తం, అంటే మన దేశంలో మిగిలిన దేశాలతో పోలిస్తే కరోనా చాలా కంట్రోల్లో ఉందనే చెప్పాలి. 613 పాజిటివ్ కేసులు, 11 మరణాలు ఉన్నాయి ఇండియాలో. అంటే మిగిలిన యుఎస్లో చూసుకుంటే కనుక రోజుకి 700 మరణాలు, ఫ్రాన్స్లో చూసుకుంటే కనుక రోజుకి 600 మరణాలు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇటలీలో చూసుకుంటే కనుక రోజుకి 745 మరణాలు, ఇలా ఎక్కడ ఆ సంఖ్య కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఈ వీడియో అయ్యేసరికి ఇంకా పెరగొచ్చేమో చెప్పను, రోజుకి 100లో మరణిస్తున్నారు అక్కడ. ఇంకా మనకి ఈ 3 వారాల్లో కేవలం 11 మంది మరణాలు, అంటే మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా కంట్రోల్లో ఉన్నట్టు. ఒక రకంగా ఈ కంట్రోల్లో ఉండడానికి ప్రజలకు సహకరించింది కూడా ఒక రకంగా కారణమే. కాకపోతే ఈ మరణాలన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకే తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరికి స్వైన్ ఫ్లూ, సారీ, ఈ కరోనా వచ్చిన దాఖలాలు లేవు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఇంకా సహకరించాలి అని చెప్పి ప్రభుత్వాలు కోరుతున్నాయి. ప్రధాన ఇప్పటివరకు చాలా కంట్రోల్లో పెట్టారు దేశాన్ని, రాష్ట్రాలు కూడా చాలా కంట్రోల్లో ఉన్నాయి. ఇటువంటి టైంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలను పూర్తిగా సహకరిస్తే కనుక, ప్రజలు ప్రభుత్వాలకు పూర్తిగా సహకరిస్తే కనుక ఈ లాక్డౌన్ అనేది త్వరగా ఎత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఎంత కంట్రోల్ చేశారు అంటే ఒక రకంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే. ప్రతి ఒక్కరు శానిటైజర్లు వాడండి, ఖచ్చితంగా మాస్కులు ఖచ్చితంగా ధరించండి, లేదంటే ఈ పరిస్థితి ఇంకా ఉధృతం అయితే కనుక మనం వేరే దేశంతో, ఇప్పుడు మనం వేరే దేశం కంటే బెటర్ అని అనుకుంటున్నాం. మిగిలిన దేశాలతో సమానంగా ఇటువంటి పరిస్థితులు ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోకూడదు. అసలు ఆ దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా ఇదంతా ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రజలు పూర్తిగా సహకరిస్తే ప్రభుత్వాలకు ఇది సాధ్యమవుతుంది. దయచేసి అందరూ సాయం చేయండి, తోడ్పడండి, ప్రభుత్వానికి సహకరించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.